సూపర్ ఉంది సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి, సాంగ్స్ హైలైట్ ఉన్నాయి, బ్యాంగర్ స్కోర్ కానీ మొత్తం హైలైట్ ఉన్నాయి. ఇద్దరిని సాయితరం తీసి కానీ పవన్ కళ్యాణ్ కానీ మెయిన్ గా స్క్రీన్ మీద చూడడం వల్ల ఇంకా హైలైట్ హైలైట్ అనిపించింది. ఇద్దరు సూపర్ ఉంది మూవీ అయితే. సూపర్ ఉందా అంటే హిట్ కొట్టారనుకుంటారా మామూలు ఇద్దరు కలిపి? ఇద్దరు హిట్ కొట్టినట్టే 300 కోట్లు దాడుతుంది. నాకు ఎక్స్పెక్టేషన్ అయితే నా మూవీ అయితే నాకు నచ్చింది. అంటే ఇప్పుడు మరి పొలిటికల్ గా లాస్ట్ లో కొంచెం ఉందంట, అది ఎలా అనిపించింది? ఏదో లైట్ గా పెట్టారు, పర్లేదు, వర్కౌట్ అయింది. మా మూవీ అయితే సూపర్ హైలైట్ అయింది. మా హైలైట్ పవన్ కళ్యాణ్ అయితే మంచి హైలైట్ చూపించారు, బాగా మంచి హైలైట్ ఉంది. రెడ్ కలర్ డ్రెస్ లో లుక్ ఎలా అనిపించింది? అంటే తమ్ముడు తొలి ప్రేమ టైప్ లో లుక్ ఉంది కదా, అది ఎలా అనిపించింది? హైలైట్ ఉంది, అదైతే హైలైట్ ఉంది, మంచి హైలైట్ ఉంది. బాగుందా? కామెడీ ఏమైనా ఉందా మూవీలో? మూవీలో లైట్ లైట్ కామెడీ పెట్టారు. కామెడీ అయితే పంచ్ గానీ కామెడీ గానీ మంచిగా ఉరుకుటయ్యాయి. వాడిచ్చేది ఏంటి గట్టి మాట్లాడితే? వాడిచ్చేది ఏంటి? మేము వేయాలనుకుంటే మేము వేస్తాం కదా. చాలా బాగుంది, చాలా రియల్ టైం. వాళ్ళ రియల్ టైం ఎంత బాగుంటుందో ఇక్కడ స్క్రీన్ మీద అంతకన్నా చాలా బాగా చేశారు. చాలా చాలా బాగుంది. అసలు ఆయన చేశాక రీమేక్ ఒరిజినల్ లో తేడా ఉండదు, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తాడు కదా అంత ఒరిజినల్ గానే ఉంటుంది. ఖచ్చితంగా అవ్వాలి. జనాలు కొంచెం బ్రెయిన్ వాడితే అవుతారు, లేదు జనాలు ఇలే గొర్రెల్లా ఉంటే అవ్వరు. ఫ్యాన్స్ ఎందుకు ఓటేయరు? మేము ఫ్యాన్స్ అని చెప్పుకోవటం ఎందుకు? ఇంకా ఓటైనప్పుడు అయితే వాళ్ళు ఫ్యాన్స్ కాదు, మేము ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు అంతే. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఓటేస్తాం కదా. ఖచ్చితంగా అవ్వాలని మేమంతా ప్రేయర్ చేస్తాం, అంత మించి ఏం చేస్తాం. ఖచ్చితంగా చేయాలి. ఆయన్ని అలా ఎలా ఎంత లవ్ చేస్తామో దీంట్లో అంతకన్నా ఎక్కువ లవ్ చేస్తాం. ఎవరాళ్ళు అసలు ఛాన్సే లేదు. ఈసారి వాడిచ్చేదేంటి గట్టి మాట్లాడితే? వాడిచ్చేదేంటి? మేము వేయాలనుకుంటే మేము వేస్తాం కదా. అదంతే బ్రో మూవీ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అసలు వేరే లెవెల్. సాయిధరమ్ తేజ్ గారు కానీ అందరు సెట్ చేసి యాక్టింగ్ చూస్తుంటే చాలా బాగుంది. పాటలు వేరే లెవెల్. ఇచ్చు ఆడేసారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? కాంబినేషన్ ఇద్దరు మెగా హీరోస్ అవ్వడం వల్ల ఇక ఆబ్వియస్లీ సౌత్ ఇండియా మూవీస్ రికార్డ్ బ్రేక్ చేయొచ్చు. అంటే లాస్ట్ లో కాపాడే సీన్ ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్? అది యాక్టింగ్ అన్న అసలు వేరే లెవెల్ యాక్టింగ్ చేసిర్రు అసలు. డైలాగ్స్ ఎలా అనిపించాయి పవన్ కళ్యాణ్? డైలాగ్స్ కూడా బాగున్నాయి అన్న. అలానే అనుకోండి, మా డాడీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. థియేటర్ తగలబడిపోతాయి సినిమాకి. పవన్ కళ్యాణ్ గారు నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. సాయి ధర్మదేశ్ మళ్ళీ పుట్టాడ్రా భైరవా అని చెప్పి తన బాబాయ్ ఎలా అయితే సేవ్ చేశాడో ఫస్ట్ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు సినిమాతో పూనకాలు తెప్పించాడు. ఇది మామూలు సినిమా కాదండి, ఇది జనసేన కార్యకర్తలు అయితే మాత్రం పండగ. ఇది పవన్ కళ్యాణ్ లుక్ ఎలా అనిపించింది సినిమాలో? పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ వస్తున్నప్పుడు అయితే మాత్రం నాకు తెలిసి డబల్ సీట్లు ఆర్డర్ చేసుకోవాలి, డబల్ స్క్రీన్ ఒకటి ఆర్డర్ చేసుకుని పెట్టుకోవాలి. మొన్న వచ్చిన తొలి ప్రేమ సినిమాకి తగల పెట్టేశారు. దయచేసి ఫ్యాన్స్ అలా చేయకుండా చాలా బాధపడతారు. పవన్ కళ్యాణ్ గారు మీరున్న ప్రేమలో చూపించండి కానీ పేపర్లో ఇసరండి కానీ ఇలా చేయొద్దు. ఇంకా విషయానికి వస్తే మాత్రం సినిమా డైరెక్షన్ చేశాడు. సముద్ర కెరటాలు ఎలా అలలు వస్తాయో అలా ఉంటది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి రాజకీయానికి సంబంధం లేకుండా ఉంటది, అది పవన్ కళ్యాణ్ గారు సత్తా. పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయంట కదా, కొన్ని పొలిటికల్ డైలాగ్స్ లేకపోయినా పొలిటికల్ గా తయారవుతాయి డైలాగులు. ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతారు. ఆకాశం ఎప్పుడు అలాగే ఉంటది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ప్రజల కోసం ఎలాంటి సినిమాలు తీయాలో పవన్ కళ్యాణ్ సేవ్ చేసే సీన్ ఎలా అనిపించింది మరి మీకు? ఇంకా నేను ఎక్కువ రివీల్ చేస్తే పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభిమాని కాదు నేను.
సినిమాకి వచ్చి చూడాలి. ఒక్క సీన్ ఉంటుంది, అమ్మాయి చేసే సేవ్ చేసే సీన్ ఉంటుంది, అదైతే ఇంకా మీరు అసలు ఉండరు. అసలు ఎమోషన్స్ రెడీ. చిన్న సినిమాలు పెట్టుకుంటా ఈ మొత్తం టీవీ షోలు కూడా పనిచేయకుండా వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా అందరికీ న్యాయం చేయాలని అనుకుంటారు. దయచేసి ఒక వారం రెండు వారాలు అయితే థియేటర్లు ఖాళీ ఉండవు. బ్రో 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 బ్లాక్ బస్టర్ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ అన్న? ఇండస్ట్రీ రికార్డులు కాదు, వాడల రికార్డులు బ్రేక్ ఇది. పాన్ ఇండియా మూవీ స్టార్లు వాళ్ళు వీళ్ళు అందరూ అయ్యారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరల్డ్ స్టార్ అవుతాడు. ఇక నుంచి ప్రజల కోసం మీరు పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి, ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించి ప్రజలకు ఇవ్వాలి కాబట్టి మీరు సినిమాలు చేయట్లే, మీ ఫ్యాన్స్ కోసం మీరు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి. రక్తాలు ఇంకా సినిమా రక్తపాతాలు ఈ సినిమా. ఓకే భయ్య, ఎందుకంటే బ్రహ్మానందం గారి కోసం మేము కూడా చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆయన ఏజ్ అయిపోయింది కదా, ఖచ్చితంగా ఈ సినిమాకి ఆయన ఇంకొక ప్లస్ పాయింట్ అవుతాడు. అందులో జల్సా సాంగ్ లో మనకి పవన్ అన్న లెగ్ స్టిల్ ఉంటుంది అన్న, ఆ స్టిల్ కి అయితే కేక్ ఇంకా అంతే. పవన్ కళ్యాణ్ సినిమాకి డాన్స్ ఎట్లా ఉంటది అనేది ఈ సినిమాలో మళ్ళీ చూడండి. ఎక్కువ మాట్లాడదు, దర్శనం కాదన్న మొత్తానికి ఇక జీవితం ధన్యమైపోయింది దర్శనంతో. జై పోస్టర్ బాగుంది, చాలా బాగుంది. పోస్టర్ ఎలా ఉన్నాడు? పోస్టర్ చాలా బాగున్నాడు. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. ట్రైలర్ అయితే అదుర్స్ అన్న, దిమ్మ తిరిగిపోయింది. బ్లాక్ బాస్టర్ రేపు కడుపు నిండా అన్నం తిన్నట్టు ఉందన్న, ఫుల్ ఫుల్ బిర్యానీ ఉన్నట్టుందన్న. దాన్ని మళ్ళీ చాలా గెటప్ చేసినట్టున్నాడు. సాయి తరం తేజ్ అయితే న్యూ లుక్ లో చాలా బాగున్నాడు అన్న. పాపం అంటే మామూలులో కాంబినేషన్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం చూడాలి చూడాలని, కానీ ఇది వచ్చింది. వీళ్ళు ఇంకా అందరు అల్లులతో తీస్తారన్న పవన్ కళ్యాణ్ అయితే ధీమా ఉంది. ఒకసారి మళ్ళీ రామ్ చరణ్ తో కూడా ఉండదు పెద్ద, అది పెద్ద ఫ్యాన్ అన్న. నాకైతే పెద్ద అది ఉంది. ఇది మాత్రం ట్రైలర్ ఎలా ఉంది? లుక్స్ చాలా గెటప్ చేసి అన్న చాలా బాగుంది అన్న. పవన్ కళ్యాణ్ కళ్ళు ఎంట్రీ స్టైల్ అన్న, క్రేజీ క్రేజీ బాబ్ పవన్ కళ్యాణ్ తోపు అన్నట్టుంది అన్న. అంతే అందరికి పండుగ తెచ్చాడు, ఫుల్ పండుగ. 28 ఇంగరంగ వైభవం గారు అర్థం మీద ఇస్తారు ఇక అతనికి. తెలుగు 99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.